శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు అద్భుతం అండి ఈ సంవత్సరం చాలా బాగుంది కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే మీ రాశిలోనే యాక్చువల్గా మీకు ఏళ్ళసిన ప్రభావం ఉంది ఖచ్చితంగా స్వామి పూజలు చేయించుకుంటాం జరుగుతుంది మీ రాశిలో కుంభరాశిలోకే శని వచ్చేసాడు ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ వస్తున్నాడు ఇరవై ఏడు నుంచి ఏప్రిల్లో ఉండవడం జూన్ జూలైలో రిట్రగేషన్ ఉండడం వలన మీ కుంభరాశి మూల త్రికోణం ఉండడం వలన శని పవర్ బాగా ఉంటుంది అంటే కష్టపడి పనిచేసే చేస్తాడు కష్టపడడం వల్లనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేట్టుగా శని తోడ్పడతాడు కానీ మీకు ఎళ్ళిన సరే ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ శని భగవాన్ని మేము కాపాడతాడు ఏళ్ళ శని ప్రభావం పోవాలంటే మనం ఏం చేసుకుంటాం ఆంజేసం పూజలు చేసుకోవడం వెంకటేశర్శనం చేసుకోవడం అని మీ చూరలో చెప్తాను ఎలాగో ఇంకా రెండో భావంలోకి వెళ్దాం ధనం విషయం మాట్లాడుకుందాం అండి మనకందరికీ కావాల్సిన ధనం ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాడికి ఎలా ఉంటుంది ధన విషయంలో చాలా బాగుంటుంది ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో గురుడు ఉండడమే ఇంకా చెప్పాలంటే మంచివాడు కాదు మీకు సెకండ్ హౌస్ లార్డు ఆదిపత్యం పదకొండు ఆధిపత్యం వచ్చినప్పటికీ కూడా గురుడు మంచివాడే జూలై నుంచి జూలై ఇరవై తొమ్మిది అనుకుందాం జూలై ఇరవై తొమ్మిది నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా నవంబర్ ఇరవై నాలుగు అనుకుంటా వరకు కూడా రిట్రగేషన్లో ఉంటాడు బలంగా అంటే రిట్రగేషన్ ఉంటే వక్రంగా ఉంటాడు ఉండడం వలన బలవంతుడు అవుతాడు సో ఏమంటే ఎవసిన సంపదలు రెట్టింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మీ సంపదలు కష్టపడితే ఖచ్చితంగా మంచి సంపదలు వస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ముఖవర్చెస్ చాలా బాగుంటుంది మీది అద్భుతంగా ఉంటుంది మాట నేర్పడతనం మాట ఉచ్చారణ అద్భుతంగా ఉపన్యాస ధోరణి ఏం చెప్పాలో స్పష్టత మాటల స్పష్టత అవన్నీ చాలా బాగుంటాయి అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు మీ కుటుంబంలోనూ మీ బంధువులోనూ అద్భుతంగా రాణించి తీరుస్తారు వాళ్ళతో సరదాగా ఉండడానికి ఉన్నాయి మీ తోబుట్టు కలుస్తారు ఈ ఫోర్త్ సెకండ్ భావం బాగుండడం వల్లనే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సినిమా గాయని గాయకులకి ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా ఇబ్బంది పడవలసిన అవసరమేం లేదు అవకాశాలు తన్నుకుంటూ వంట అవే వస్తాయి స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకుంటారు స్థిరమైన సంపాదనతోటి గౌరవప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ మూడో భావంలో రాహు మాట్లా సంవత్సరం పాటు గురుడు ఎలా ఉంటాడు సంవత్సరన్నర పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ రాహు మూడో భవనంలో ఉంటాడు మాటల రాహు ఏం చేస్తాడు మే మేషరాశిలో ఉంటాడు మేషరాశిలో ఉన్నాడు అమృత యోగంలో మంచివాడు అమృత యోగం నేను చాలా చోట చదివాను కాబట్టి చెప్పినాను సో రాహు మూడో భావంలో ఉండడం వలన అది కూడా అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు సంవత్సరాల పాటు అంటే ఏప్రిల్ పదమూడు వస్తున్నాడు కదా మన దగ్గర మీ రాశిలోకి సంవత్సరాల పాటు మంచి వస్తాడండి అండి ద్వితీయంలో గురుడు మూడో ఇంట్లో రాహు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు వీళ్ళిద్దరూ చాలు మీకు మంచి యోగాలు కలిగించడానికి సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము ధైర్యంగా శౌర్యంగా ఉండము హుందాగా ఉండడము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడము శుభవార్తలు ఉండము సంతోషకరమైన వార్తలు ఉండవు అంటారు కదా హుందాగా వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతుంది కదా అంత అద్భుతంగా ఉంటారు మీరు చాలా తెలివైన వాళ్ళు స్థిరమైన జీవితము స్థిరమైన నిర్ణయాలతో కలిగి ఉంటారు భౌత్వ భావం ఎక్కడ చెడిపోయిందంటే ఎక్కడ చెప్పాలి మీ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా అద్భుతంగా ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు చాలా బాగుంటారు ఆవిడ విద్యార్థులకి విద్య బ్రహ్మాండంగా వస్తుంది ముఖ్యంగా మీరు మీ ఇంట్లో గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము తర్వాత మీరు తెలుసు కదా అన్ని ల్యాండ్స్ కొనుక్కోవడము ఇవ్వండి అవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఆభరణాలు సుఖస్థానం ఉండటం కదా సుఖపడడం ఎక్కువ ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఒక ఈసీ ప్రభావం ఉన్నా కూడా అక్కడ చెప్తాను మీకు చ ఫోర్త్ భావం చాలా బాగుంది ఎక్కడక్కడ మీ ఫోర్త్ భావం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఇంకా పంచమ వెళ్తే ఆ పిల్లల సంతాన యోగం సంతానం విషయంలో పర్ఫెక్ట్గా బాగుంటారు సంతాన యోగం సంవత్సరం మొత్తం ఉంది ఈ సంతానం ఉన్నవాళ్ళకి మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళకి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ మీరు మీ కుంభరాశి వాళ్ళు ఇక్కడ ఆకర్షణ జనాకర్షణ ఎక్కువండి ఆర్థికంగా ఎదుగుతారు మీకు జనరల్గా ఇంకోటి ఏంటంటే ప్రేమగా ఉంటారు ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి నిజంగా అద్భుతం క్రీడా రంగంలో కూడా స్పోర్ట్స్ రంగంలో కూడా రాణించి తీరుతారు మీకు ఒక కళ ఉంటుందండి జనరల్గా మీ శివ మీ రాశిలో ఉన్న వాళ్ళకి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కళ కళారంగం అంటే సంగీతం సాహిత్యం నృత్యం నాటకాలు ఈ నాలుగు విధాలు కళలు అంటాం కదా ఈ కళల్లో కూడా మీకు అనుభవం ఉంటుంది ఆ అనుభవము కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ ఇవి ఉండడానికి ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పంచమభావాన్ని చెప్తాం కదండీ సినిమా యాక్టర్స్ సినిమా సంఘ సంబంధం సినిమా రంగం అలాగే టీవీ రంగంలో వాళ్ళకి వాణిజ్య వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి అందులో చేసే యాక్టర్స్ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది తరగని సంపదలు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ లాటరీస్ స్టాక్ అండ్ షేర్స్ ఇవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి ఇంకా ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయాలి తత్వం అధిక అధికంగా ఉంటుంది మేము నా మాట నిరపతనం చాలా బాగుంటుంది ఆరోభావం కూడా చూసుకుంటే మీ కుంభరాశి వాళ్ళకి ఆరోభావాన్ని గురుడు చూస్తున్నాడు మేనమమ్మలు బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళకి చాలా మంచి అద్భుతంగా ఉంటారు మీకు శత్రు భయం అండి రోగపీడిత బాధలు లేవు మంచి అద్భుతంగా ఆరోగ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఆరోబాన్ని చూడడం వల్ల కదండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొట్టడానికి ఎక్కువ ఉంది ఎంబీబీఎస్ వాళ్ళు జూన్ ఏప్రిల్లో రాస్తున్నారు ఏప్రిల్ మేలో ఉంది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే పీజీ అనమాట వాళ్ళు కానీ చాలా కోర్సులు రాస్తారు డాక్టర్స్ రాస్తున్నారు డాక్టర్స్ వృత్తి వాళ్ళు డాక్టర్స్ వృత్తి అనమాట వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ రాస్తారు వాళ్ళందరూ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొడతారు సప్తమభావానికి శని దృష్టి ఉండడమే కారణం అంటే వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా శని చేసి తీరతాడు లేట్ చేస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు ఖచ్చితంగా మంచి శుభకార్యాలు చేస్తాడు ఇంటి చాలా శుభకార్యాలు చేయడానికి అవకాశము ఎక్కువ కానీ భార్యాభర్త విషయంలో అప్పుడు చిన్నప్పటి తగాదాలు మనస్పర్ధలు ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అష్టమభావం చూసుకుంటే నిజంగా అదృష్టం అండి మీకు ద్వితీయ ద్వితీయ స్థానము మూడో స్థానము ఎనిమిదో స్థానం ఎంత బాగుంది ఎయిత్ హౌస్ ఏంటి సార్ ఎయిత్ హౌస్కి గురుదృష్టి ఉంది అంటే సంవత్సరం మొత్తం అలాగే ఉంటాడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఒకటి వరకు మీకు స్థానం చూస్తాడు అష్టమస్థానంలో బుధుడు రవి శుక్రుడు ఉంటారు ఏంటి నీచ బంగారాజ్యోగం యోగం కదా కదా నీచ బంగారోగం బుధరాజ్యోగం ఉంటాం కదా అది ఆగస్టు ఇరవై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇరవై వరకు కూడా సూపర్ అండ్ అంటే ఏమవుతుంది తలము తలముకు వచ్చే ధనం బాగా ఉంటుంది ఆయుర్దాయం పెరుగుతుంది సేవగా జనం బాగుంటారు స్నేహితులతో బ్రహ్మాండంగా ఉంటారు మాటలు కాదు ఆస్తి ఇతరులతో ఆస్తి సంక్రమించడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఆస్తి పాస్తు మీకు బాగా వస్తాయి భావం ఎక్కడ చెడిపోవాల అలాగే భాగ్యస్థానం కేతువు మాటలు కాదు కదా కేతు ఇచ్చినంత భాగ్యస్థానం ఇంకా ఎవ్వరువ్వరు ఎందుకంటే కేతువు భాగ్యస్థానంలో ఉండడం విశేషమైన యోగం నాకు జనాలు కానీ ఎందుకంటే బాగా దూరప్రాంత ప్రయాణాలు చేయిస్తాడు ముఖ్యంగా ఫేమస్ జనా జనరల్ కంటే జనాల్లో ఫేమస్ చేసేస్తాడు నైన్త్ భావం ఏంటంటే దూరప్రాంత ప్రయాణాలు చేయడము తీర్థయాత్ర చేయడము గురువులను సందర్శించడము పీఠాధిపతులను కలవడము వాటితోటి వాళ్ళతో గురుగాలతో పాటు తీర్థయాత్ర చారధామయాత్ర అదే ఉంది కదా హరిద్వారను ఉజ్జయినియను ఇవి ఉన్నాయి కదా సార్ కాశీక్షేత్ర దర్శనాలు సౌత్ ఇండియా టూరు వెంకటేశ్వర దర్శనాలు మాటలు కాదు కదా కుంభరాశి వాళ్ళకి శని ప్రభావం బ్రహ్మాండంగా ఉంది ఇవన్నీ చేయిస్తాడు అలాగే శని ప్రభావం వలన కూడా ఇంకోటి ఏంటంటే ఇంకేం చేస్తాడంటే ఈ వ్యాపారాలు వ్యాపార సంస్థలు ఉంటాయి కదా ఆయిల్ ఆయిల్ అండ్ గ్యాస్ కమిషను ఐరన్ స్టీలు కోలు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి కలిగిస్తారు టెలికమ్యూనికేషన్స్ ఆ కమ్యూనికేషన్స్ రంగం సంబంధ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వ్యాపార అభివృద్ధి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వ్యాపారాలు అభివృద్ధి కలిగించడం అందులో పనిచేసే వాళ్ళకి డెవలప్ డెవలప్మెంట్స్ ఉండడం తరగని సంపదలు ఇవ్వడం జరుగుతుంది అంటే ద్వితీయ తృతీయ స్థానాలు స్థానాలు అంటే భా అభావాలు అష్టమ నవోభావాలు ఎక్కడ చెడిపాలా పర్ఫెక్ట్గా బాగున్నాయి దశమస్థానం కొద్దాం గురు దృష్టి ఎంత బాగుందండి గురు దృష్టి పర్ఫెక్ట్గా అది దశమస్థానానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలు వస్తాయి అంటే ఆడిటర్స్లో కానీ బికాస్గా హెచ్డబ్ల్యూఏ చార్ట్ అకౌంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కాస్ట్ అకౌంటెంట్లకి ఉద్యోగ అవకాశాలు ఫైనాన్స్ బ్యాంకింగ్ అక్కడ సంస్థలు ఉద్యోగాలకి ఎన్ని ఉన్నాయండి ఉద్యోగాలు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను మీరు కష్టపడండి భాగ్యస్థానం బాగుంది లాభస్థానం బా రాజ్యస్థానం బాగుంది ఎక్కడ చెడిపోవాలా అద్భుతంగా ఉన్నాయి మీరు బాగా కష్టపడితే అందరు కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి సంవత్సరం మొత్తం బాగుంది పైగా బా దశస్థానం కానీ కంటిన్యూస్గా ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి స్థిరమైన జీవితము మహోన్నతమైనటువంటి గౌరవము పొందడానికి అవకాశాలు ఎక్కువ దశమస్థానం ఉంది అందుకనే కదండి మంచి గౌరవప్రదంగా ఉండడం ప్రజ్ఞా పాట వాళ్ళు అంటారు కదా సరే మీ టాలెంట్ బాగా బయటపడుతుంది అనమాట అంత టాలెంట్ దశమస్థానంలో ఉన్నటువంటి దశమస్థానాన్ని చూస్తున్నటువంటి గురుడికి ఉందన్నమాట సో దశ కుజుడు ప్రభావం ఎలాగో ఉంది మీకు తెలుసు సో టెన్త్ హౌస్ భాగ్య రాజ్య లాభస్థానాలు తొమ్మిది పది పదకొండు స్థానాలు అద్భుతంగా అష్టం కూడా బాగుంది కాబట్టి కష్టపడండి విజయం మీదే దూర ప్రాంతాలు వెళ్ళడానికి వెళ్ళడానికి వెళ్ళి ఉంటారు కదా స్టాంపింగ్ అవి కూడా అయిపోతాయి అనమాట ఇంకా లాభస్థానం కొద్దాం లాభస్థానాధిపతి గురుడు కూడా భావన ఉన్నాడు కదా తరగణ సంపదలు ఎందుకంటే లెవెంత్ భావం గురుడిదే కదా తరగణ సంపదలు అవిచ్ఛమైన సంపదలు అంటే అంటే మనకి ఎంత రాసి పెట్టాడో భగవంతుడు అంతే వస్తాయి తప్ప కూరవు అలాగే తవి సంబంధమైన ఖర్చులు భార్య భర్త విజిక్షణలో చక్క సఖ్యత అనురాగం పొందడం స్నేహంగా ఉండడం జనం ఇంటిల్లో బా ఇంటి మొత్తం సేవకులు వింటారని కాదు ఇంట్లో ఇల్లు మొత్తం సేవకులు ఉంటారని కాదు అంటే మనకి అవసరానికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి పెడుతూ ఉంటారని అర్థం ఇంకా వేయస్థానంలోకి వెళ్దామండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే పన్నెండో భావంలో ఉన్న శని మంచివాడు కాదు అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా శని వేయంలో ఉంటాడు సో అక్కడ కన్యా వాళ్ళకి ఇటు కుంభరాశి వాళ్ళకి కూడా వేయ వైస్థానం వయోస్థానంలో ఉండి రిట్రగేషన్లో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటే అనారోగ్య సమస్యలు కానీ కీళ్ళు నొప్పులు కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు దెబ్బలు తగలడము ఇవన్నీ మీకు రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా భగవంతుడి సన్నిధికి వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారు పైగా గురువు గారితో వెళ్తున్నారు కాబట్టి అటువంటివన్నీ కూడా గురువుతో గురువుడి గురు ప్రభావం వలన మీకు రావు ఏదేమైనా సరే మీకు ఈ నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మీకు అష్ట వయభావంలో శని ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు బాగా చేసుకోండి అంటే ఆయనకి తులసం సమర్పించడము వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడము దీపారాధన ఉంటాయి కదా అవి చేసుకోవడము ఆంజనేయ స్వామి హోమాలు చేయించుకుంటూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంతేకాకుండా సింధూవరం రాయించడము మీకు తెలుసు ఇవన్నీ తెలుసు కదా దక్షిణామూర్తిని చేయడము అమ్మవారి పూజలు చేసుకోవడం వలన ఇవన్నీ కూడా దోషాలు పోతాయండి మీకు ఏంటంటే బా అన్నీ బాగున్నాయి కానీ మీకు ఒక్కటంటే ఏ ప్రభావం ఎక్కువ ఉంది కుమ్మంలోకి వస్తున్నాడు మకరంలోకి వస్తున్నాడు శని మరి శని మక్కల్లో ఉంటాడు కొన్నాళ్ళ తర్వాత మనకుమ్మంలోకి వెళ్తాడు ఈ కాంబినేషన్ వల్ల మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కానీ కొద్దిపాటి చికాకులు కానీ మనస్పర్ధ కానీ కోపం కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇవన్నీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి మిగతా అన్ని భావాలు బాగున్నాయి సో ఈ విధంగా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభక్రతల సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా మీకు ఆయుర్దాయము పైగా అటువంటి సమస్యలు లేకుండా సంపూర్ణమైన ఆయుర్దాయం ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి